తాజ్మహల్ చూడడానికి వెళ్తారు కానీ తాజ్మహల్ ఇంట్లో పెట్టుకోరు కదా. నేను పెట్టుకుంటా ఇంట్లో. క్యూట్నెస్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం తగ్గించుకునేసరికి భలే ఉన్న చెప్పు చెప్పిగా. అరే ఏంది నువ్వు అసలు ఏం బట్టలు లేకుండా బిగినీలో ఉన్నట్టు కుదిరితే నువ్వు ప్రేమగా నువ్వు అది తాగింది ఇస్తా అంటే నేను ఓకే. నిజంగా కాకినాడలో అమ్మాయిలు మస్తు ఆడుకుంటారు. ముద్దిస్తా అంటే ఇస్తాం వల్ల అమ్మలు ఎందుకు చాక్లెట్ అడుగుతామా. ఎలా ఉంది లొకేషన్ మొత్తం? బాగుంది. బాగుందా? కాఫీనా అది? బియరా? yes. చిగాన చేసావే రంగు తునిగా కళ్ళలో. ఏది మేము బాయ్స్ తాగుతారు బియర్ అదేనా? ఇది లేడీస్ బియర్. లేడీస్ బియర్ ఎలా ఉంది? బాగుందా? కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లా రెడ్డి. మీకు కూడా కావాలంటే తెచ్చుకోండి. తిన్నాను. డబ్బులు లేవు నా దగ్గర. డబ్బు లేవు. నీ బీర్ చేస్తా అంటే నేను తాగుతాం మళ్ళా. నేనెందుకు ఇవ్వాలి? నువ్వు అన్నావు కదా కావాలంటే తెచ్చుకో అన్నావు కదా. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అడగండి. ప్రస్తుతానికి నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, నువ్వే ఫ్రెండ్ అనుకో. ఇప్పించు ఒక బియర్. నేను ఎక్కువగా అలవాటు నాకు స్ట్రేంజర్స్కి అడుగుతా, అంటే స్ట్రేంజర్స్కి అడుగుతా కానీ అందమైన స్ట్రేంజర్స్కి అడుగుతా. ఆకాశంలో అంటే ఇట్లా మీ చూస్తుంటే మీ లుక్ అది చూస్తుంటే దగ్గర మనీ లేవంటే నమ్మాలనిపించదు. అంటే మనీ లేదు కానీ ప్రేమ మస్తుంది కావాలంటే ఇస్తాను నీకు. అందుకే ఫ్లర్ట్ చేశాను. అరే నిజంగా చెప్తున్నా, నిజంగా మనీ లేదు. చూ చేపు కూడా లేదు, చూసినా పాకెట్? పాకెట్ కూడా లేదు. ఫోన్పేలు? ఫోన్పే నాకు ఫోనే లేదంటే, అంటే ఇది ఫ్రెండ్ కానీ ఫోన్ ఎత్తుకొచ్చిన. సరే నువ్వు కొనియనని చెప్పరాదు, ఏమి నాకేమొద్దు కానీ కుదిరితే నువ్వు ప్రేమగా నువ్వు అది తాగింది ఇస్తా అంటే నేను ఓకే. అంటే నువ్వు ఇప్పుడు తాగుతున్నావు కదా ఆ బియర్ ఏదో, అది ప్రేమతో ఎంగిల్ చేసిన బియర్ నాకు ఇస్తా అంటే నేను రెడీ తాగనికి. ఇవ్వవా? అమ్మాయిల మనసు చాలా సున్నితంగా ఉంటుంది, అమ్మాయికురాలు అనుకుంటారు కానీ అసలు అట్లా ఉండదు వాళ్ళకి. ఏం పేరు? నీ పేరు? నీకెందుకా? మంచి పేరు పెట్టలేదా మీ వాళ్ళు? నీకెందుకు నా పేరు అంటున్నా? అరే జస్ట్ జనరల్గా అడుగుతున్నా, నా పేరు శంకర్ మని. అట్లా నీ పేరేంటి? నీకెందుకా? చా నీకెందుకు అని బాగాలేదు, ఏదైనా మంచిగా పేరు పెట్టాల్సింది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మా పేరెంట్స్ అప్పట్లో అలా థింక్ చేశారు. నీకెందుకు అనిగా? బాగుంది. నీకెందుకు? నీకెందుకు? నీకెందుకు అంటే బాగాలేదు అసలు. నీకు ఏం పేరు అది? నేను పెట్టాను పోనీ ఒక పేరు చెప్పేని పెడతాను. నువ్వు హా అన్నావు కదా ఫస్ట్. చెప్పు నిజంగా నీ పేరేంటి? జస్ట్ నార్మల్గా అడుగుతున్నా క్యాజువల్గా. ఏం పేరు? అప్పులమ్మ. నా పేరు వెంకటయ్య. ఇద్దరు అంటే జోడి బాగుంటుంది మరి, ఓకేనా నీకు? మరి ఎందుకు? అరే సీరియస్గా చెప్పు, అప్పులమ్మ నేను. నా పేరు అంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది. అప్పులమ్మనా? నిజంగానే అప్పులమ్మ కాదు, అప్పలమ్మ. అప్పలమ్మ, అప్పలమ్మ, అప్పు అప్పలమ్మ. కొంచెం నీ ప్రేమ నాకు అప్పు ఇవ్వచ్చు. అరే కొంచెం ప్రేమ ఏమైతుంది? ఎందుకు? అరే ఇంత బాగున్నా తెలుసా చెప్పిగా. మాకు బాయ్స్కి బేసిక్గా కొంచెం కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి అన్నట్టు. అమ్మాయిలు చెబ్బిగా ఉన్నారనుకో మస్తు నచ్చుతారు తెలుసా. నువ్వు పీచ్ మిఠాయి ఏమైనా తింటావా? అప్పుడప్పుడా? అందుకే ఇంత చెబ్బిగా అయినావు. అరే సీరియస్లీ భలే ఉన్నావు చెప్పు చెప్పిగా. నాకు బేసిక్గా ఒకటి, నేను మొన్ననే డాక్టర్ చూపించిన ఏంటంటే నాకు ఒక రోగం ఉంది. రోగం అంటే నువ్వు భయపడేంత ఏం రోగం లేదు కానీ నాకు బేసిక్గా ఒక ఆడవాళ్ళు అమ్మాయిలు కనిపించారు అనుకో, అందులో అందంగా ఉండే అమ్మాయిలు, చెబ్బిగా ఉండే అమ్మాయిలు, క్యూట్ క్యూట్గా ఉండే అమ్మాయిలు కనిపించారు అనుకో, ఆటోమేటిక్గా మాటలు తన్నుకు వస్తాయి అనమాట. అంటే ఇలా ఫ్లడ్ చేయడం అలా అనిపిస్తుంది. మీ భాషలో ఫ్లడ్డింగ్ అంటారు కదా అట్లా. ఏ ఊరు మీది? లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. విలేజ్? ఆంధ్ర. ఆంధ్రలో ఎక్కడ? కాకినాడ.
నేను బేసిక్గా కాకినాడలో లైక్ వెదర్ వల్ల హాట్ ఉంటారు అని అనుకున్నా కానీ లైక్ అక్కడ అమ్మాయిల వల్లనే హాట్నెస్ పెరిగిపోతుంది. నిజంగా కాకినాడలో అమ్మాయిలు మస్తు హాట్గా ఉంటారు. నీకే చాక్లెట్ అంటే ఇష్టం? జస్ట్ అడుగుతున్నా, చెప్పరాదు. ముద్దిస్తా అంటే ఇస్తాం వల్ల మళ్ళీ ఎందుకు చాక్లెట్ అడుగుతాం? జనరల్గా అడుగుతున్నాం మళ్ళీ నువ్వు ఎందుకు? గెలాక్సీ. ఓకే, నాకు తెలియదు, ఎప్పటిదాకా చూడలేదు. అలాంటి చాక్లెట్ తినే కొంచెం క్యూట్ క్యూట్గా క్యూట్నెస్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం తగ్గించుకోసరికి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను కూడా యాడ్ చేసుకో, నేను కూడా ఖాళీగానే ఉన్నా. అట్లా చేసుకోండి, ఎందుకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాను. అయితే నన్ను యాడ్ చేసుకో అంటున్నా. అది బాయ్ అని ఎందుకు అవ్వాలి? ఇప్పుడు గర్ల్స్ కూడా చాలా మంది బాయ్స్ లా అవుతున్నారు కదా. హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఇలా ఏదో చైనీస్ వాళ్ళు వేసుకుంటారు చింగ్ చాంగ్ అనే వేసుకున్నట్టు బాగుంది. వాళ్ళ ఫైట్స్ ఉంటాయి కదా, సీరియస్లీ బాగుంది. నేను కూడా ఫ్యాన్ అయిపోయినా. ఫస్ట్ నేను చూడగానే అక్కడ నుంచి చూస్తున్నాను, నేను అక్కడ ఆ చైర్లో కూర్చుండే. సో అక్కడ నుంచి చూస్తున్నప్పుడు చెబ్బిగా భలే ఉంది కదా అమ్మాయి అనుకున్నా. అంటే బేసిక్గా నిజంగా నాకు చెబ్బి చెప్పి అమ్మాయి అంటే ఇలా బుగ్గులు ఉంటాయి కదా, ఇలా పట్టుకున్నా అంటే వద్దులే కానీ. అరే ఎందుకు సిగ్గుపడుతున్నారు? లేదు, నువ్వు సిగ్గుపడుతూనే బాగుంది, పడు. సరే నీ గురించి చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్తేనే కదా నేను ఎలా ఫ్లర్ట్ చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేసి పడేసిన తర్వాత కొంపేసి అది ఉప్పైన సినిమాలో ఆయన ఉంటారు విలన్ లెక్క, మీ ఫాదర్ అలా ఏం కాదు కదా, మళ్ళీ అది కష్టం అలా కట్ చేస్తే ముందే ఉప్పైన మొత్తం కాకినాడలో జరిగిందంట, మళ్ళీ అలా కట్ చేసేసే కష్టం. ఒకే ఒక లోకం నువ్వే లోకంలో. నువ్వు ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్లు వేసుకుంటావా? అసలు వేసుకో నార్మల్గా, అంటే అట్లా కాదు నార్మల్ డ్రెస్లు వేసుకో అంటున్నా. ఒరే నా మాట తేడా కనిపిస్తుంది ఏంటి అంటే, లైక్ ఫ్రాక్స్ వేస్తాను, స్కర్ట్స్ వేస్తాను, జీన్స్ వేస్తాను, లెహెంగా శారీ. స్కర్ట్స్ అంటే ఇంత దాకా ఉంటావేనా? మరి అంత షార్ట్? మరి ఎంత ముఖాల దగ్గర ఒకసారి ఊహించుకుంటావు? నేను స్కర్ట్లో ఊహించుకోవచ్చా? నేను ఊహించుకుంటా ఎలా ఉంటావు ఏంది అనేది. ఎందుకు నా ఇష్టం? నేను చూడాలని ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు స్కర్ట్ వేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకోలేవు కదా నువ్వు, అలా ఇమాజిన్ చేసుకుంటా. ఓకే ఇమాజిన్ చేసుకుంటున్నా. అరే ఏంది నువ్వు అసలు ఏం బట్టలు లేకుండా బిగినీలో ఉన్నట్టు మళ్ళీ. అరే నాకు అట్లా అనిపిస్తే నేనేం చేస్తున్నావు? ఇంకెన్ని ఇయర్స్ అయితే పెళ్లి చేసుకుంటావు? నేనేం వచ్చి పెళ్లిలో భోజనం చేసిపోదు అని. ఎట్లా పంపిస్తా? కార్డు పంపాలంటే నెంబర్ ఉండాలి కదా, నెంబర్ ఇవ్వు. నీ నెంబర్ నెంబర్ ఇవ్వు. ఫేస్బుక్ నాకు లేదు, నాకు ఫేసే సరిగా లేదు, ఫేస్బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? అరే నెంబర్ ఇవ్వు కదా, నువ్వే అన్నావు ఇందాక కార్డ్ పంపిస్తా అని. మీ అడ్రస్ చెప్పు, నేనే వచ్చిస్తాను. అల్ల ఎలా పంపిస్తావు? పంపించడానికి రాదు కదా, అందుకే మీ ఇంటి అడ్రస్ చెప్పాలి. అదే చెప్తున్నావు కదా, మీ ఇంటి అడ్రస్ అంటే కుదిరితే వచ్చేస్తాం. ఏంటి ఇల్లరికం, ఇల్లరికం అల్లుడు ఒకసారి ఊహించుకో. శంకర్ మని ఇల్లరికం అల్లుడు అప్పలమ్మ వెడ్స్. నువ్వు అప్పలమ్మ అని అన్నావు కదా నీ పేరు. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతే నీకు? నేను సరదాగా ట్రై చెప్పాను కదా. అంతమంది బాయ్ ఫ్రెండ్స్ కాదు, పర్సనల్ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆ ముద్దులు ఇచ్చుకున్నట్టు హగ్గులు చేసుకున్నట్టు అలా ఆ బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు. లేడా ఏం లేదు, నేను కూడా ఖాళీగానే ఉన్నా కరువులో. నేను బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పాను, ఖాళీగా ఉన్నానని చెప్పలేదు. అంటే నువ్వు రెడీ అంటే అంత చిన్నపిల్లలా అనిపిస్తున్నాను? లేదు బాగున్నావు మంచిగా, అంటే కింద నుంచి పైదాకా చూడాలంటే నువ్వు పర్మిషన్ ఇస్తే చూడాలి. చూస్తా అంటే పర్మిషన్ ఇస్తా అంటే చూస్తా నేను చూస్తా. అరే ఆల్రెడీ ఇలా కళ్ళు మూసుకొని బిగినే చూసిన ఎందుకు? అరే నువ్వు ఇందాక చూసుకోమన్నావు కదా. అరే నేను యాక్చువల్ స్కర్ట్లో అనుకున్నాను, ఇట్లా కళ్ళు మూస్తే నువ్వు నాకు స్కర్ట్ కాకుండా బిగిని కనిపించింది, నన్ను ఏం చేయమంటావు? నేను ఇన్స్టాలో అక్కడక్కడ రీల్స్ చూస్తుంటా కదా, ఆడవాళ్ళు వచ్చేసి కుక్కపిల్లకి ముద్దు పెడతా ఉంటారు, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్నర్ వాయిస్, అరే నేను ఆ కుక్క అయితే ఇంత బాగుండ్రు అనిపిస్తుంది. నీకు ఓకే అంటే నీకు ఇంకో కుక్కలాగా పెట్టలేక అయిపోతుంది దగ్గర. ఎందుకు నువ్వు నువ్వు నో చెప్పినా చేస్తా ఉన్నాయి కదా రెండు, ఒకటి తీసి పారేసి నేను వచ్చేస్తా. నన్ను దేవుడిచ్చిన అనుకో,
అరే ఓకే కదా ఇంకేముంది. ఫస్ట్ మా పేరెంట్స్కి నచ్చాలి కదా. నీకు నచ్చానా? లేదు. ఇప్పుడు పేరెంట్స్ దాకా ఎలా ఉంటే నీకు నచ్చినట్టే కదా. వాళ్ళకి నచ్చాలి. నచ్చాలంటే ఐ మీన్ ఫస్ట్ నీకు నచ్చాలి. నీకు నచ్చానా లేదా నిజం చెప్పు. సరే ఇది నచ్చలేదు నచ్చాను పెట్టు. ఒకటి పుట్టుకో. ఒరే నచ్చారు ఇది నచ్చలేదు నచ్చానా? లేదు లేదు. అరే సీరియస్లీ అదే చెప్పాను నేను. నచ్చారనే పెట్టావు నువ్వు. ఎవరైనా చెప్పారా నీకు ఐ లవ్ యూ అని? అంటే ఐ మీన్ ప్రపోజ్ చేశారా? చేసి ఉంటారు. లేదు ఎందుకంటే మా బాయ్స్కి బుగ్గలు అంటే భలే ఇష్టం ఉండు. అమ్మాయి ఒరిజినల్ బయటకు వస్తుంది కానీ అలా కాదు. అంటే బుగ్గలు ఇలా చెప్పి చెప్పి ఉండే అమ్మాయిలు అంటే మస్తు ఇష్టము. సో నాకు కూడా అట్లానే నచ్చేసినావు. ఇక్కడ వెయిటర్ ఇందాక వెయిటర్ని కూడా చెప్పిన వెయిటర్ అప్పటి నుంచి నిన్నే చూస్తుండే తెలుసా. ఆడ ఎక్కడ అంటే నువ్వు తన్నుకోపోతాడు అని చెప్పేసి నేను వచ్చి కూర్చోండి పక్కన. అదే నచ్చిన ఉంటుంది. ఇలా సింగిల్గా రావద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మచ్చ పెట్టిందా పుట్టిందా? ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఉందా? బాగుంది. చెబ్బి అమ్మాయిలు ఇంకొకటి అక్కడ మచ్చ ఉండే అమ్మాయిలు అంటే మంచిగా అనిపిస్తుంది బాయ్స్కి. భయ్ భయ్యా తెలుగు ఈ లడికి వచ్చాయా? వచ్చాయనా? కూర్చులే కూర్చులే సార్. ఆయన అప్పటి నుంచి ట్రై చేస్తుండే. ఓకే చేయను మరి. వాడు కావాలని నేను కావాలి చెప్పు. చెప్పు తనాన్నేనా తనాన్నేనా చెప్పు. ఏదో చెప్పు. ఎందుకు వద్దు బ్రో? ఏ లడికి అప్పు పడగా బోల్రా మీకు తరకు లవ్ కర్రా బోల్రా. అంటే ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా లోపల హాట్నెస్ ఉంటుంది కదా నీకు అందుకే బయటకు వస్తుంది. అరే సీరియస్గా అరే ఎందుకు వస్తుంది చెమట? ఎందుకు వస్తుంది తెలుసా? లోపల ఉన్న బాడీలో ఉన్న హాట్నెస్ మొత్తం బయటికి తీస్తుంది. అది ఏంటి చెమట రూపంలో బయటకు వస్తుంది. ఇంత హాట్ కొట్టే నాకే స్వెట్ వస్తుంది ఇప్పుడు నీ పక్కన కూర్చుంటే. అరే సీరియస్గా చెప్తున్నా. అంటే ఇంకా అంత మా దూరం నుంచి చూడలేను కదా. చార్మినార్ అని కానీ తాజ్మహల్ అని దగ్గర నుంచే చూడాలి. అందుకే దగ్గర వచ్చేసిన. అంటే ఇప్పుడు నేను తాజ్మహల్ నాకు అలాంటిది అందుకే కంపేర్ చేసిన కదా. లేదు నాకు నువ్వు నచ్చినావు. అంటే ఇప్పుడు తాజ్మహల్ చూడడానికి వెళ్తారు కానీ తాజ్మహల్ ఇంట్లో పెట్టుకోరు కదా. నిన్ను పెట్టుకుంటా ఇంట్లో. అరే నిజంగా పెట్టుకుంటా నేను. ఏమోకే అంటే పెట్టుకోండి అంటున్నా. నన్ను కాదు నిన్నే పెట్టుకుంటాను. నేను కాదు దాన్నే తీసుకుని పెట్టుకో. అరే సీరియస్లీ చెప్తున్నా నాకు నిజంగా నచ్చేసిన. నీకు ఓకే అంటే నిజంగా నేను బాగున్నానా? నీకు నచ్చానా అంటే ఓకే అన్నట్టుగా ఏమైనా? ఓకే ఓకే నేనా? నేను అంతేలే నా ముఖానికి అంత రేటింగ్ ఇచ్చిన చాలా ఎక్కువ. కానీ సో నాకైతే సీరియస్లీ నాకు బాగా నచ్చేసిన అందుకే అడుగుతున్నా నేను. ఎక్కడ ఉంటున్నా హైదరాబాద్లో? అదే మీ ఇల్లు ఎక్కడమ్మా? నేనేమి ఇంటికి రాను కానీ ఇంటికి వచ్చి డోర్లు ఓపెన్ చేసి ఎక్కడున్నావు అని చూడే రకం కాదు. నేను చాలా డీసెంట్ ఫ్యామిలీ మాది. మేము చాలా ఇది మేము అట్లా నేను చేయం. కాకపోతే ఇంట్లో ఇంటికి వెళ్ళేసి ముద్దులు పెట్టేసి వస్తాం. అరే సరదాగా జోక్ అరే జోక్ చేస్తారు అట్లేం రాదు అని చెప్పు. ఎక్కడ ఉండేది? అరే చెప్పు ఏం రాను అంటే నిజంగా. ఎల్బీ నగర్. చూనికి పర్లేదు కొంచెం స్మార్ట్గా. థ్యాంక్ యూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు. ఈ నైట్ అన్నం వద్దు నాకు ఇంకా. ఎందుకు? ఇంకా కాంప్లిమెంట్ కడుపు నిండిపోయింది కదా. ఇప్పుడు ఇందాక బీర్ తాగినావు కదా. నువ్వు శోభనం నైట్ రోజు రూమ్కి వస్తావు కదా అప్పుడు బీర్ తీసుకుని వస్తావు పాలు తీసుకుని వస్తావు. థ్యాంక్ యూ సో మచ్. నాకు బీర్ అంటే ఇష్టం. ఖచ్చితంగా బీర్ తాగి నీ నెంబర్ ఇవ్వు నేను టచ్లో ఉంటా. ఎలాగో నువ్వు పడేటట్లేవు అని.